हलो अंडी अंदर की नमस्कार वेलकम टू अवर् चैनल इवाल मनमु विनायक चवती की उंड्रालु तयारी चेसुकुंटाम कदा आ उंड्रालु तयारी की मनम बियप्रवन उपयोगिस्तामु आ बियप्रवन एला तयार चेयालो चूद्दामु मुंदुगा मनमु बियम तीसुकोनी आ बियमनी कड़िगी वडकट्टेसी ओक बट्ट मीद आरपोसि पेट्टुकोवालंडी मनमु दीन्नी मनमु బియ్యపు రవ్వను మనము తర్వాత బియ్యపు రవ్వ ఉప్మా రవ్వ పులిహార అలా తయారు చేసుకోవచ్చండి. నేను మీకు కమింగ్ వీడియోస్లో అవి కూడా చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలో. ముందుగా మనం దీన్ని ఒక క్లాత్ మీద తీసుకొని ఒక క్లాత్ మీద ఆరబోసి పెట్టుకోవాలండి. ఒక పావు గంట సేపు ఆరబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. దీన్ని ఇలాగే తడిగా ఉంటే రవ్వ పడదు కదా, మొత్తం పేస్ట్ అవుతుందన్నట్టు ఆరబోసి పెట్టుకోవాలి. చూసారు కదా రవ్వ ఆరే, కొంచెం తడిగా ఉంటే పర్వాలేదండి. మనం చేతిలోకి తీసుకొని బియ్యంని ఇట్లా అంటే విరగాలన్నమాట. అలా అంత తడి సరిపోతుంది, మరీ ఎక్కువ తడక్కర్లేదన్నమాట. చూసారు కదా ఆరిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందామండి. బియ్యం మొత్తము మనం మిక్సీ పట్టుకొని దీనికి రెండు రకాల జల్లెళ్ళు ఉపయోగించాలి మనము. ఒకటి రవ్వకి, రవ్వ తీయడానికి, ఒకటి పిండి జల్లించడానికి అన్నమాట. సో మనము ఇదంతా మిక్సీ వేసేటప్పుడు కూడా ఒక 20 సెకండ్లు తిప్పితే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు తిప్పితే పిండి అయిపోతుంది అన్నమాట. చూసారు కదా ఇప్పుడు దీంట్లో పిండి రవ్వ రెండు కలిసి ఉంటాయి అన్నమాట. సో మనం ఇదంతా జల్లించుకోవాలి. జల్లించుకుంటే మనకు రవ్వ అంతా ఈవెన్గా వస్తుంది అని అందుకని జల్లించుకుంటాము రవ్వ. ఏదైనా ఇంకా లావుగా ఉన్న రవ్వని మళ్ళీ మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా మొత్తం రవ్వను జల్లించి పెట్టేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో రవ్వ పిండి రెండు కలిసి ఉన్నాయన్నమాట. సో పిండి జల్లెడ తీసుకొని మనము జల్లించి పెట్టుకున్నాము. అప్పుడు రవ్వ సపరేట్ అయిపోతుంది, పిండి సపరేట్ అయిపోతుంది. సో ఈ రవ్వని మనము ఒక 5 నుంచి 6 గంటలు గాలికి ఆరబెట్టి పెట్టుకుంటే తడి ఉంటే వాసన వస్తుంది అన్నట్టు ఆరబెట్టి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఈ పిండిని మనము ఏం చేయాలన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు, తప్పకుండా చూడండి. చాలా బాగుంటుంది ఆ రెసిపీ కూడా, నేను నెక్స్ట్ చూపించే రెసిపీ మీకు. ఓకేనా? నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.